హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 13:9 చదువుకుని ధ్యానించుకుందాం. చెవులు గలవాడు వినునుగాక అని చెప్పెను. ఇక్కడ చెవులు అంటే మనకు శారీరకంగా ఉన్న చెవుల గురించి యేసుప్రభు వారు మాట్లాడట్లేదు. మన ఆత్మీయ చెవుల గురించి మాట్లాడుతున్నారు. అంటే మన గురించి, మన కుటుంబం గురించి, లేక రాబోయే పరిస్థితుల గురించి మొదలగు అనేక విషయాల గురించి యేసుప్రభు వారు మనతో మాట్లాడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి మర్మముల ద్వారా, ఇంకొకసారి ఉపమానముల ద్వారా, మరి ఒకసారి కలలు కానీ దర్శనముల ద్వారా కానీ, ఇలా అనేక రకాలుగా యేసుప్రభు వారు మనతో మాట్లాడతారు. అయితే చెవులు గలవాడు వినునుగాక అని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. ప్రణీత్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతను ప్రతిరోజు పొద్దున్నుండి సాయంత్రం వరకు కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ అయ్యి అందుబాటులో ఉండాలి. అంటే ఆ సమయంలో ఎప్పుడు పిలిచినా జవాబు చెప్పే విధంగా ఉండాలి. అయితే ఒకరోజు మధ్యాహ్నం వరకు ఎవ్వరూ కాల్లో జాయిన్ కాలేదు. అప్పుడు ప్రణీత్ తన స్నేహితులకు ఫోన్ చేసి, మనము ఒక కాన్సర్ట్కి వెళ్దాం, నాకు అసలు వర్క్ కొంచెం కూడా లేదు అని చెప్పి అందరితో కలిసి కాన్సర్ట్కు వెళ్తాడు. అక్కడ పెద్ద పెద్ద స్పీకర్స్, రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా మిగిలిన జనం అంతా అరుస్తూ చాలా గోలగా ఉంది. ప్రణీత్ అతని స్నేహితులు కూడా అక్కడ అరుస్తూ డాన్స్ చేస్తూ ఉండగా ప్రణీత్కు వాళ్ళ ఆఫీస్ మేనేజర్ ఫోన్ చేస్తారు. అయితే అక్కడ గోలగోలగా ఉండడంతో ప్రణీత్కు ఫోన్ వినిపించలేదు. అంతా అయ్యాక అతను ఫోన్ తీసి చూస్తే 20 మిస్డ్ కాల్స్ ఉంటాయి. అప్పుడు ప్రణీత్ చాలా టెన్షన్తో తిరిగి మేనేజర్కి కాల్ చేయగా మేనేజర్ చాలా కోపంగా ప్రణీత్ని తిట్టాడు. చాలా ముఖ్యమైన పని వచ్చింది, నువ్వేమో సెలవు కూడా తీసుకోకుండా కాన్ఫరెన్స్ కాల్లో కూడా లేవు, నేను ఫోన్ చేస్తే కూడా జవాబు ఇవ్వలేదు, నీ వల్ల ఇక్కడ చాలా నష్టం వచ్చింది అంటూ చాలాసేపు తిడతాడు. ప్రకటన గ్రంథం 2:7 చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక. మనం తెలుసుకున్న ఉపమానంలో ప్రణీత్ ఆ కాన్సర్ట్లో అనేక ధ్వనుల వలన అతనికి ఫోన్ కాల్ శబ్దం వినిపించలేదు. అదేవిధంగా మనతో యేసుప్రభు వారు మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఒక్కొక్కసారి ఆయన స్వరాన్ని వేరే స్వరాల డామినేషన్ వలన మనం వినలేము. కాబట్టి మనము ఎవరి ద్వారా, ఏ స్వరాల ద్వారా ప్రభావితం అవుతున్నామో చూసుకోవాలి. వేరే స్వరాల ప్రభావం ఎక్కువగా ఉంటే మనం యేసుప్రభు వారి స్వరాన్ని వినలేకపోవచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా వేరే స్వరాలకు అంత ప్రాధాన్యతను ఇవ్వక దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తూ ఆయన స్వరాన్ని గుర్తించి ఆ స్వరానికే ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. మీరు మాతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, అది మేము తప్పక గుర్తించి విని ఆ విధంగా నడుచుకోవాలి అని తెలిపినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఎప్పుడు కూడా మీ స్వరాన్ని దాటిపోకుండా గుర్తించే విధంగా మాకు శక్తినిచ్చి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారి ప్రార్థనలు ఆలకించండి, వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. అలాగే మీరిచ్చిన జవాబును వారు గుర్తించేలాగున సహాయం చేయండి. ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ని అందరినీ మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి. అందరినీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము. దేనికి కృంగిపోకండి, నిరాశపడకండి. మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది. దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.
మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. పవిత్రంగా భావించే పరిశుద్ధ వారంలోని ఈ 4 రోజుల్లో 4 గొప్ప సందేశాలను యేసయ్య మనకు అందించాడు. మట్టల ఆదివారం నాడు రాజుల, పవిత్ర గురువారం నాడు సేవకునిల, గొప్ప విధేయత కలిగిన కుమారునిల, పవిత్ర శుక్రవారం నాడు దేవుని ప్రణాళికకు గొప్ప సాక్షిగా, ఇక చివరిగా ఈస్టర్ నాడు రక్షణకు మూలాధారంగా ఎన్నో సందేశాలను మనకు బోధించాడు.